దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 4వ కీర్తన 1వ వచనం. ఇరుకులో నీకు విశాలత కలుగ చేయవాడు ఆయనే. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మీరేమైనా ఇరుకుల్లో ఉన్నారా? ఇబ్బందుల్లో కూడా వెళుతున్నారా? చాలా కష్టంగా ఉందా మనుగడ కొనసాగటం, కుటుంబాన్ని లాక్కి రావటం, ఈ సాంసారిక జీవితాన్ని లాక్కి రావటం, ఈ అప్పులలో నుండి, ఈ ఆర్థిక ఇబ్బందులలో నుండి, చాలీ చాలని జీవితాలతో, పిల్లలకి ఫీజులు కట్టలేక ఎన్నో ఇబ్బందులలో ఎన్నో ఎంతగానో నలిగిపోతూ ఇరకాటాల గుండా మీ జీవితాన్ని కొనసాగిస్తున్నారా? ఇరుకులో విశాలత కలగజేసే గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన ఉన్నాడు అనే ధైర్యమే మనల్ని బ్రతికిస్తుంది. బైబిల్లో ఎందరో జీవితాల్లో మనమున్న పరిస్థితి కంటే చాలా దీన స్థితిలో ఉన్నారు చాలామంది. అలాంటి వారి ఇరుకులన్నిటినీ విశాలపరిచిన దేవుడు మన దేవుడు. ఇరుకులలో విశాలత కలగజేసే దేవుడు ఆయన. అయితే ఆయన అలా ఇరుకులలో విశాలత కలగజేసిన సాక్ష్యాలు, ఆధారాలు చాలా ఉన్నాయి. ఎబ్బేజు అనే వ్యక్తి ఉన్నాడు. అతని తల్లి తన అన్నలందరికీ మంచి పేర్లు పెట్టింది, వాళ్ళ జీవితం ఎంతో బాగుంది. వీణ్ణి కనేటప్పటికీ చావు బతుకుల మధ్యకు వెళ్ళి ఆ టైంలో కన్నది వీణ్ణి. వెంటనే పేరు పెడుతూ అంటే వీడిని వేదన పడుతూ నేను కన్నాను కాబట్టి వీడికి ఎబ్బేజు అని పేరు పెడుతున్నానని ఆ పేరు పెట్టింది. దాని అర్థం వేదన పుత్రుడు, దుఃఖపుత్రుడు. వాడి జీవితమే అలా అయిపోయింది. ఇక చాలా వేదన పడిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా అందరి అన్నలకి మంచి పేర్లు పెట్టావు, వాళ్ళ బ్రతుకులు బాగున్నాయి, నాకెందుకమ్మా ఈ పేరు పెట్టావు, నా బ్రతుకేంటమ్మా ఇలా అయిపోయింది, ఎందుకమ్మా నాకు ఇలాంటి శాపం రాసావంటే, కాదు నా తలరాతలు రాసేవాడు ఆయన ఖచ్చితంగా నీకు మంచి రాత రాస్తాడు నాన్న, ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమాలన్నాను అని చెప్పింది. బేజు దేవుని పాదాలు పట్టి బ్రతిమాలటం ప్రారంభించాడు, ప్రార్థించడం ప్రారంభించాడు. తల్లి కూడా ఎబ్బేజు కొరకు, ఎబ్బేజు జీవితం కొరకు ప్రార్థిస్తుంది. ఎబ్బేజు చేసిన మనవిని దేవుడు ఆలకించాడు. ఎబ్బేజును అన్నలందరికంటే గనుడుగా చేశాడు మన దేవుడు. మన మొరలు ఆలకించే దేవుడు. అయితే మనం ఎలా ఉండి మొర పెడితే దేవుడు ఆలకిస్తాడు? ఈ కీర్తనలోనే 1వ వచనంలోనే 1వ లైన్ మనం చూస్తే అక్కడ అంటాడు, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలుగు చేయవాడు నీవే అంటున్నాడు. అంటే ఈయన మొర్ర పెట్టినప్పుడు ఈయనకు ఉత్తరమివ్వమని అడుగుతున్నాడు. అడుగుతున్న ఇతడు ఒక మాట అంటున్నాడు, నా నీతికి ఆధారమగు దేవా, నేను ఈరోజున ఈ విధంగా నీతిగా ఉండటానికి కారణం మీరే కదయ్యా, ఆధారం మీరే కదయ్యా, మిమ్మల్ని బట్టే నేను ఈరోజు నీతిగా ఉండగలుగుతున్నా. నాకు నేనగైతే ఇంత నీతిగా నేను ఉండలేను. అయితే ఈ నీతి మార్గాల్లో నన్ను మీరు నడిపిస్తున్నారు కనుక నా నీతిని బట్టి నా మొర్ర ఆలకించిందయ్యా. నిజంగా నీతిమంతుని మొర్ర ఆయన ఆలకిస్తాడు. నీతిమంతుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటి నుండి అతని రక్షించును అనే ఆ మాట మన కీర్తన గ్రంథంలో 34వ కీర్తనలో మన 17వ వచనంలో మనం చూస్తాం. ఉన్న శ్రమలన్నిటి నుండి దేవుడు విడిపిస్తాడు, ఇరుకులన్నిటి నుండి దేవుడు విడిపిస్తాడు. అయితే నీతిమంతునిగా ఉండి మనం మొర్ర పెట్టాలి. ఆ నీతిని మనకు మనంగా అయితే నీతిమంతులుగా ఉండలేము. మనకు మనంగా ఎలా ఉండగలమండి? దావీదు భక్తుడు కూడా 23వ కీర్తనలో ఆయన ఒక మాట అంటాడు, నీ నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నావు అంటాడండి 3వ వచనంలో. అంటే నీతి మార్గాల్లో మనకు మనమైతే నడవలేము, ఆయన నడిపిస్తేనే నడవగలం. కనుక ఈ వాగ్దానం వింటున్న ప్రియులకు ప్రభు పేరట చెప్తున్నాను, నీతి మార్గాల్లో మనల్ని నడిపించేవాడు ఆయనే, మన నీతికి ఆధారమగు దేవుడు ఆయనే. అలా నీతిగా ఉన్న మనం మొర్ర పెట్టినప్పుడు తప్పక మన ప్రార్థనలకు జవాబిస్తాడు, ఇరుకుల్లో మనకు విశాలతను కలుగజేస్తాడు. కనుక
ఈరోజున ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి. మీరున్న ఇరుకలన్నిటి నుండి దేవుడు మీలో ప్రతి వ్యక్తికి విడుదలిచ్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. ప్రభువా, ఈ వాగ్దానం ప్రకారం నీ ప్రజలు ఉన్న ఇరుకులన్నిటి నుండి మీరే విశాలతలోనికి వారిని నడిపించి నోటి నిండా నవ్వు దయచేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.